మాట్లాడమని ప్రభుత్వానికి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా న్యాయస్థానం మాటలు ప్రభుత్వం ఆధార్ చేస్తలేదు. చాలా బాధించాల్సిన బాధపడే అంశం ఇదంతా కూడా. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్మికులే ఈరోజు తడుపు తిప్పల కోసము తెలంగాణ విభజన జరిగినాక కూడా మన ముఖ్యమంత్రి మన పరిపాలనలో కూడా మళ్ళీ ఉద్యమాలు రావడం ఇది చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ కార్మిక ఆర్టీసీ కార్మికుల మద్దతుగా ఆర్టీసీ కార్పొరేషన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు చేసిన దీక్ష మద్దతుగా కాంగ్రెస్ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగానే మరి మేమందరం కూడా ప్రగతి భవన్కి రావడం జరుగుతుంది. మేము అసలు వచ్చి శాంతిత మార్గంలో ముఖ్యమంత్రిని కలుద్దామని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యంగా మేము చెప్పే అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. గత చరిత్రలో కూడా ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి మన విభజనలో మన ముఖ్యమంత్రి మన కార్మికులకే ఇట్లా అణగదొక్కే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యం పద్ధతులు కమసకము పిలిపించి మాట్లాడే అవకాశం లేదు, చెప్తే వినే అవకాశం లేదు, కోర్టు చెప్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడి దగ్గర అరెస్టులు చేస్తున్నారు, అయినా మేము ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోము. ప్రభుత్వానికి కనిపింపు జరగాలి, ఆర్టీసీ కార్మికులను తక్షణమే పిలిపించి వాళ్ళ కోరికల డిమాండ్లు నెరవేర్చాలనే పక్షంలోనే మేము ఈరోజు ప్రగతి భవన్ ముట్టడిలోనే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతున్నారు. ఫైల్